రంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పటాన్చెరు మండలం ముత్తంగికి చెందిన ఉమాదేవి గత 30 సంవత్సరాలుగా అక్కడే ఉంటూ అందరిని నమ్మించి చిట్టిల రూపంలో డబ్బులు వసూలు చేసి పారిపోవడంతో బాధితులు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా న్యాయం చేసే విధంగా చూడాలన్నారు. అదే విధంగా హత్నూర మండలం దేవులపల్లి గ్రామ రైతులు తమ భూములు రీజనల్ రింగ్ రోడ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్లో భూములు కోల్పోయిన వారికి సరైన న్యాయం చేయట్లేదని కలెక్టర్ తో ఆ గ్రామ సర్పంచ్ వీరేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమాదేవి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి మాకు నమ్మకం ఉంది. 30 సంవత్సరాల నుండి ఆమె దగ్గర మా పిల్లల భవిష్యత్తు గురించి, మా పిల్లల చదువులు, మా పిల్లల పెళ్లిళ్ళ గురించి మేము చిట్టీలు వేసాము. అయిపోయి కూడా 2 నెలలు అయింది. ఇప్పటి వరకు ఇస్తాను 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 అని మమ్మల్ని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా కొన్ని 2-3 నెలలు ఉంటే ఇంకా కొన్ని అవ్వాల్సిన చీటీలు ఉన్నాయి. అవి కూడా ఇవ్వకుండా, 1 రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మాకు 9 లక్షల వరకు నాకు లాస్ సార్, 2 లక్షలు.